వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ టీవీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని పక్క ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల మా అప్డేట్స్ మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందవచ్చు. హలో ఎవ్రీవన్, నా పేరు జి మంజుశ్రీ. ఈరోజు మీకు అబకస్లోని స్మాల్ ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. 5 అనేది స్మాల్ ఫ్రెండ్స్కి బాస్, 1 యొక్క ఫ్రెండ్ 4, 2కి ఫ్రెండ్ 3, 3కి ఫ్రెండ్ 2, 4కి ఫ్రెండ్ 1, ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5. 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5. 1కి 4 కలిపితే 5, 5 ఈజ్ ద బాస్. 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, 5 ఈజ్ ద బాస్. 2కి 3 కలిపితే 5, 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5, 3కి 2 కలిపితే 5, 5 ఈజ్ ద బాస్. 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5, 5 ఈజ్ ద బాస్. కానీ ప్లస్ యాడ్ 1 ఈజ్ ఈక్వల్ టు, యాడ్ 1 చేయాలంటే ప్లస్ 5 చేసి మైనస్ 4 చేయాలి. యాడ్ 2 చేయాలంటే యాడ్ 5 చేసి మైనస్ 3 చేయాలి. యాడ్ 3 చేయాలంటే యాడ్ 5 చేసి మైనస్ 2 చేయాలి. 3కి ఫ్రెండ్ ఇక్కడ 2. యాడ్ 4 చేయాలంటే యాడ్ 5 చేసి మైనస్ 1 చేయాలి. ఇక్కడ యాడ్ 1 చేసి యాడ్ 3. ఇక్కడ లోయర్ బేస్లో ఇంకా యాడ్ 1 చేయడానికి లేదు. అప్పుడు ఏం చేయాలి? 1కి ఫ్రెండ్ ఎంత కనుక్కోవాలి. 1కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసుకొని 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఎంత? ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 2 చేసి, యాడ్ 2 అగైన్, యాడ్ 2 మళ్ళీ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ 1 చేయమన్నారు. యాడ్ 1 చేయడానికి ఇంకా లోయర్ బిట్స్లోని లేవు కానీ ఇక్కడ ఏం, ఇక్కడ 1కి ఫ్రెండ్ ఎంత చూసుకోవాలి. 1కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. అప్పుడు ఎంత లెఫ్ట్ అవుతుందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ యాడ్ 3 చేసి మళ్ళీ యాడ్ 1 చేసి ఇక్కడ లోయర్ బిట్స్లో యాడ్ 1 లేదు. ఇంకా ఇక్కడ యాడ్ 1 చేయాలంటే లోయర్ బిట్స్లో లేదు కాబట్టి 1కి ఫ్రెండ్ ఎంత? 4. 4 5 దించుకొని 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఎంత లెఫ్ట్ అయింది? ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 1 చేసి, యాడ్ 3 చేసి ఇక్కడ అగైన్ యాడ్ 1 చేయాలంటే లోయర్ బిట్స్లో బీట్స్ మరి లేవు కాబట్టి 1కి ఫ్రెండ్ ఎంత? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 2 చేసి, యాడ్ 2 చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ 1 చేయాలి. యాడ్ 1 చేయాలంటే బీట్స్ లేవు కదా కాబట్టి 1కి ఫ్రెండ్ ఎంత? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ యాడ్ 3 చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ 1 చేయాలి. యాడ్ 1 చేశాక మళ్ళీ యాడ్ 1 చేయాలి. 1 ఇక్కడ లోయర్ బిట్స్లో యాడ్ చేయడానికి ఇంకా బీడ్ లేదు కాబట్టి 1కి ఫ్రెండ్ ఎంత? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 4 చేసి ఇక్కడ యాడ్ 1 చేయడానికి లేదు కదా 1కి ఫ్రెండ్ ఎంత అండి? 4. 4 కాబట్టి 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ యాడ్ 2 చేయమన్నారు. మళ్ళీ 2 యాడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 7. 7 ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది? 7. 7 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 1 చేసి, యాడ్ 3 చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ 1 చేయమన్నారు కాబట్టి 1కి ఫ్రెండ్ ఎంత అండి? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 2 చేసి మళ్ళీ అగైన్ యాడ్ 2 చేసి
చేయమన్నారు. వన్ చేయడానికి మనకి లోయర్ బీట్స్ లో బీట్స్ మరి లేవు కదా, అందుకే వన్ కి ఫ్రెండ్ ఎంత అండి 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 5. 5 ఈస్ ద ఆన్సర్. యాడ్ 4 చేసి యాడ్ 1 చేయమన్నారు. ఇక్కడ లోయర్ బీట్స్ లో ఇంకా బీట్స్ లేవు కదా, కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత అండి 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ అగైన్ 4 యాడ్ చేయమన్నారు. ఇక్కడ ఎంత ఆన్సర్ వచ్చింది? ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 9. 9 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 1 చేసి యాడ్ 3 చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ 1 చేయమన్నారు. 1 కి ఇక్కడ ఫ్రెండ్ ఎంత? 1 కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ యాడ్ 4 చేసి యాడ్ 1 చేయమన్నారు. 1 చేయడానికి లోయర్ బీట్స్ లో బీట్స్ లేవు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ 5 ఇక్కడ మళ్ళీ 2 యాడ్ చేయమన్నారు. 2 యాడ్ చేసి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 7. 7 ఈస్ ద ఆన్సర్. యాడ్ 2 చేసి మళ్ళీ యాడ్ 2 చేసి ఇక్కడ యాడ్ 1 చేయమన్నారు. అక్కడ లోయర్ బీట్స్ లో బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత? 4. 1 కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 4 చేసి యాడ్ 1 చేయాలి. ఇక్కడ 1 చేయడానికి బీట్స్ లేవు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత అండి? 1 కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ అగైన్ యాడ్ 4 చేయమన్నారు. ఇక్కడ ఆన్సర్ ఎంత? ఎంత లెఫ్ట్ అయింది అండి? 9. 9 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 3 చేసి యాడ్ 1 చేసి ఇక్కడ అగైన్ 1 చేయడానికి 1 లోయర్ బీట్స్ లో లేదు కాబట్టి ఇంకా బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 8 చేసి యాడ్ 1 చేయమన్నారు. తర్వాత 5 మైనస్ 5 ఇక్కడ మళ్ళీ యాడ్ 1 చేయమన్నారు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత? 1 కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 4 చేసి యాడ్ 1 చేయండి. 1 చేయడానికి లేదు కాబట్టి బీట్స్ లేవు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత అండి? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇప్పుడు 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. అగైన్ యాడ్ 2 చేయమన్నారు. 2 యాడ్ చేసి యాడ్ 1 చేయమన్నారు. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి? 8. 8 ఈస్ ద ఆన్సర్. యాడ్ 4 చేసి యాడ్ 1 చేయమన్నారు. యాడ్ 1 చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత అండి? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ అగైన్ యాడ్ 2 చేయమన్నారు. 2 యాడ్ చేసి 2 యాడ్ చేసి యాడ్ 4 చేసి యాడ్ 1 చేయమన్నారు. 1 చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఎంత అండి? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు 4 యాడ్ చేయమన్నారు. 4 యాడ్ చేసి 2 మైనస్ చేయమన్నారు. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 7. 7 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 4 చేసి యాడ్ 1 చేయమన్నారు. 1 చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి 1 కి ఫ్రెండ్ ఏంటండి? 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇప్పుడు మైనస్ 5 చేయమన్నారు. యాడ్ 5. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్ 5 చేసి యాడ్ 4 చేయమన్నారు. మైనస్ 5 చేయమన్నారు. మైనస్ 5 చేయమన్నారు. ఇక్కడ 4కి 4 ఉంది. ఇక్కడ 1 యాడ్ చేయమన్నారు. 1 యాడ్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి 1 కి ఫ్రెండ్ 4. 5 డౌన్ చేసి 4 మైనస్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఎంత అండి? ఎంత లెఫ్ట్ అయిందండి? 5. 5 ఈజ్ ద ఆన్సర్. యాడ్
త్రీ చేసి యాడ్ వన్ చేయమన్నారు. మళ్ళీ యాడ్ వన్ చేయమన్నారు. బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి వన్కి ఫ్రంట్ ఎంత అండి, ఫోర్. ఫైవ్ మైనస్ చేసి ఫోర్ డౌన్ చేయాలి. ఇక్కడ అగైన్ ఫోర్ యాడ్ చేయమన్నారు. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి, నైన్. నైన్ ఈజ్ ద ఆన్సర్. యాడ్ ఎయిట్ చేసి యాడ్ వన్ చేయమన్నారు. మైనస్ ఫైవ్ చేయమన్నారు. ఇక్కడ ఫోర్ తర్వాత బీట్స్ లేదు కాబట్టి కానీ వన్ యాడ్ చేయమన్నారు కాబట్టి వన్కి ఫ్రంట్ ఫోర్. ఫైవ్ డౌన్ చేసి ఫోర్ మైనస్ చేయమన్నారు. ఇక్కడ ఎంత లెఫ్ట్ ఉందండి, ఫైవ్. ఫైవ్ ఈజ్ ద ఆన్సర్. యాడ్ ఫోర్ చేసి యాడ్ వన్ చేయమన్నారు. యాడ్ ఫోర్ చేసి యాడ్ వన్ చేయమన్నారు. వన్ చేయడానికి యాడ్ ఫోర్ చేసి యాడ్ వన్ చేయమన్నారు. వన్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి వన్కి ఫ్రంట్ ఫోర్. ఫైవ్ మైనస్ చేసి ఫోర్ డౌన్ చేయాలి. మైనస్ ఫైవ్ చేయమన్నారు. ఇప్పుడు యాడ్ త్రీ చేయమన్నారు. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి, త్రీ. త్రీ ఈజ్ ద ఆన్సర్. యాడ్ ఫోర్ చేసి యాడ్ వన్ చేయమన్నారు. వన్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి వన్కి ఫ్రంట్ ఫోర్. ఫైవ్ డౌన్ చేసి ఫోర్ మైనస్ చేయాలి. ఇక్కడ అగైన్ టూ యాడ్ చేయమన్నారు, వన్ యాడ్ చేయమన్నారు. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి, ఎయిట్. ఎయిట్ ఈజ్ ద ఆన్సర్. యాడ్ ఫైవ్ చేసి యాడ్ ఫోర్ చేయమన్నాం. మైనస్ ఫైవ్ చేసి యాడ్ వన్ చేయమన్నాం. ఇక్కడ యాడ్ వన్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి వన్కి ఫ్రంట్ ఫోర్. ఫైవ్ డౌన్ చేసి ఫోర్ మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి, ఫైవ్. ఫైవ్ ఈజ్ ద ఆన్సర్. ఫైవ్ కాంప్లిమెంట్ యాడ్ వన్ బై యూజింగ్ ద స్మాల్ ఫ్రెండ్స్. ఈ రోమన్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.